క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే గలాటా ఉందో ఆ గలాటాలో అటు బీఆర్ఎస్ పక్షానికి అసలు బడ్జెట్ మీద చర్చించడం కానీ పద్ధతుల మీద చర్చించడం కానీ అసలు అది ఏది ఇష్టం లేదు, ఏదో గందరగోళం సృష్టించాలి, గందరగోళం ద్వారా ఏమైనా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి తెరలేపినట్టుగా అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు చాలా క్లారిటీగా అక్కలు అని సంబోధించిండు. మహిళా సోదరి మనులను అటు సబితా ఇంద్రారెడ్డి గారిని అక్క అని సంబోధించిండు, ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డి గారిని అక్క అని సంబోధించిండు, ఆ తర్వాత నా దగ్గర అంటే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్క సీతకి ఎవరైతే అన్న క్యాబినెట్లో ఉందో ఆమెను కూడా అక్క అనే సంబోధిస్తా అని చెప్పిండు. దానికి మొత్తం మహిళా లోకాన్ని అవమానించిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఓ ఉద్దర పంచాయతీ లేపారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ అక్కలు ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొనే ఈ పార్టీని ఆగం చేసిరు, నువ్వు జాగ్రత్తగా ఉండు తమ్మి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేటీ రామారావుకు చెప్పిండు. సబితా ఇంద్రారెడ్డి గారు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పొజిషన్లో మంత్రి పదవి అనుభవించింది. మొదటి 5 సంవత్సరాలు అట్లా ఉంది. ఇక రెండోసారి కాంగ్రెస్ పార్టీ 2018లో ఓడిపోయిన తర్వాత బట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకుడిగా, అంటే ఒక దళితుడిని సభలో విపక్ష నాయకుడిగా గుర్తించి ఎల్ఓపి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తే అక్కను పార్టీలో ఉండాలే, నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, మనం పార్టీని రక్షిద్దామని చెప్పి బట్టి విక్రమార్క గారు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటికి పోతే కథం ఆయన పోయి బీఆర్ఎస్ పార్టీలో పడ్డది, మంత్రి పదవి తీసుకుంది, అవతల పడ్డది. అంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారిని అవమానించింది, కాంగ్రెస్ పార్టీని అవమానించింది, తన స్వార్థం కోసం పార్టీలు మారింది అనేటువంటి ఆరోపణ అటు బట్టి విక్రమార్క గారు చేశారు. సునీతా లక్ష్మారెడ్డి గారు అక్కడ నర్సాపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నటువంటి ఆమె తరఫున ప్రచారానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన 2 కేసులైనాయి. ఇప్పటికీ ఆ కేసుల చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. కానీ సునీతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయి మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇట్లా ఇక్కడ నమ్ముకున్నటువంటి పార్టీ, అంటే అవకాశాలు కల్పించినటువంటి పార్టీనే అవమానపరిచి తమ స్వార్థాల కోసం పోయి మీ పార్టీలో చేరి రామారావు, తస్మాత్ జాగ్రత్త తమ్మి, అక్కలను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అయితే జూబ్లీ హిల్స్ బస్టాండ్ అని చెప్పి చెప్పాడు. దీంట్లో తప్పేమున్నది? వాళ్ళు చేసిందే అది కాకపోతే, వాళ్ళు అదే చేయకపోతే వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు మహిళల్ని అవమానించడు ఎన్నడన్నా రేవంత్ రెడ్డి గారి చరిత్రల, ఆయన పార్లమెంటరీ విధానంలో ఎక్కడైనా మహిళను పొరపాటున ఒక మాట అన్నట్టే నన్నుందా? ఎక్కడ కనిపించదు. అదే కేటీ రామారావు గారు మహిళా లోకాన్ని అవమానిస్తారా, ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలే అనేటువంటి మాట చెప్పాడు. కేటీ రామారావు గారు ఒక పని చేయి, ఈ మహిళలను, ఈ మహిళలే కాదు ఏ మహిళలైనా, కాంగ్రెస్ పార్టీ విధానం మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానం, ఇది ఆ పార్టీ ఎమ్మెల్సీగా నేను కూడా చెప్తున్నటువంటి మాట. కానీ నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే డికే అర్ణ గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మారెడ్డి గారిని వీళ్ళని తీసుకొని మీ నాయన దగ్గర పో. ఎందుకు పోమంటున్నంటే మీ డాడే కదా కేటీ రామారావు గారు, ఈయన దగ్గరికి వీళ్ళని మహిళా లోకాన్ని తీసుకుపోయి ఫస్ట్ మీ నాయనతోటి ముక్కు నాలుగు రాపించి డికే అర్ణ గారిని ఏకే వచనంతో ఒళ్ళు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయన. మీ నాయన దగ్గర తీసుకుపోయి ఫస్ట్, లేకపోతే మీ నాయన నాన్న వీళ్ళు ఇంట్లో పంట తిరిపి మీ నాయనతో క్షమాపణ చెప్పించు ఫస్ట్. అసలు మహిళా లోకానికి క్షమాపణ బాకీ ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. కేటీ రామారావు సాంప్రదాయబద్ధంగా పచ్చబొద్దాలు చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. మహిళా లోకాన్ని ముఖ్యమంత్రి గారు అక్క అని సంబోధించండు, ఏకవచనం కూడా కాదు, ఇంకా అక్క అని సంబోధిస్తే మీ నాయన ఏమన్నాడయ్యా, ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు డికే అర్ణ గారు. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి సమర్థిస్తే సమర్థించుకొని, కానీ
అక్కడ మహిళ కాబట్టి మహిళకు సముచిత స్థానం ఇవ్వాలి. కేసీఆర్ బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ నాయన ఈయన ఎల్ఓపి, ఈయన రాడు, మేము ఉన్నాం కదా, మేము సరిపోతాం, నువ్వు చెప్పు క్షమాపణ మీ నాయన తరఫున, సభకు నువ్వు చెప్పు క్షమాపణ మీ నాయన తరఫున. ఇంకా అంతేకాదు, ఇదే అంశం మీద ఎవరు కేసీఆర్ గారు సబితా ఇంద్రారి అది మన డికే అర్ణ గారిని ఏకవచనం తోటి ఒళ్ళు గిల్లు అనేటువంటి మాట మాట్లాడితే సబితా ఇంద్రారెడ్డి గారు ఏం మాట్లాడిరో చూడ్రి. సబితా ఇంద్రారెడ్డి యొక్క గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మాట్లాడినటువంటి గతం మాట. ఇప్పుడు ఇదే కేసీఆర్ కుటుంబం మళ్ళా సబితక్కని అడ్డం పెట్టుకొని, సునీతక్కని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో గలాటా సృష్టించాలి అనేటువంటి ఒక కుసంస్కారమైనటువంటి వాతావరణానికి తెరలేపారు. అక్కడ ఇక్కడ కేసీఆర్ మహిళల క్షమాపణ చెప్పన్నా, రేవంత్ రెడ్డి గారు మహిళల క్షమాపణ చెప్పన్నా, మీరు పోల్లో పాల్గొనండి. ఈ క్రింది మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? మీ పోల్ స్టార్ట్. మహిళలకు ఎవరు క్షమాపణ చెప్పాలి? ఇప్పటిదాకా చూసినటువంటి ఘటన మీ కళ్ళ మీద ఉన్నటువంటి, గతంలో కేసీఆర్ గారు 26 లక్షల మంది రైతులను బ్యాంకు డిఫాల్టర్లు చేసిండు, అంటే అప్పులు కట్టలేదు ఎగవేతదారులు అని చెప్పి వాళ్ళ రుణాలు కట్టకుండా వాళ్ళని మోసం చేసిండు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1.5 లక్షల రుణమాఫీ చేసి రైతులను రాజు లెక్క చేసింది. రైట్, మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? కేసీఆర్ క్షమాపణ చెప్పన్నా, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పన్నా, మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? ఓటింగ్ లో పాల్గొనండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ కూడా లైక్ చేయండి. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.